తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో తపాలా చంద్రిక పోస్టల్ కవర్ను విడుదల చేసిన పోస్టల్ డిపార్ట్మెంట్ మన్యంలో అల్లూరి సీతారామరాజుతో చేసిన ఉద్యమాల్లో కీలక పాత్ర వహించిన మిరపకాయ టపాకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తపాలా శాఖ వారు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక తపాలా చంద్రిక పోస్టల్ కవర్ను విడుదల చేసిన డివిజనల్ సంస్థ పోస్టల్ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మిరపకాయ టపాను బాణం వేసి సందేశాలు పంపేవారన్నారు. అల్లూరి చిత్రంతో తపాలా చంద్రికను రూపొందించామని ఆయన పేర్కొన్నారు. ఈరోజు రంపచోడవరం అల్లూరి సీతారామరాజు గారి మీద ఒక ప్రత్యేక తపాలా కవచం విలీనం చేయడం జరిగింది. రంప విప్లవం అనే ఒక చరిత్రలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని పురస్కరించుకొని మరి 1922లో అల్లూరి సీతారామరాజు గారు చేసినటువంటి ఆ గొప్ప యుద్ధాన్ని పురస్కరించుకొని ఈ రంపచోడవరం గ్రామంలో ఈవేళ ఒక ప్రత్యేక తపాలా కవర్ని రిలీజ్ చేయడం జరిగింది. స్వాతంత్ర సమరంలో మరి అల్లూరి సీతారామరాజు గారు ఆయన అనుచరులు చేసినటువంటి త్యాగాల్ని గుర్తించుకోవడం ప్లస్ చరిత్రలో మరి ఇది ఒక భాగంగా విక్షిప్తం చేయాలనే ముఖ్యోద్దేశంతో ఈ స్పెషల్ కవర్ని మేము రిలీజ్ చేశాము. ఇలాంటి స్పెషల్ కవర్ని ఇదివరకు చిత్తపల్లిలోను అలాగే దేవుపేటలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ అల్లూరి సీతారామరాజు గారు ఆ స్వతంత్ర సమరోచనంలో గొప్ప విప్లవంలో పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తూ ఆయన ఈ గిరిజన ప్రాంతంలోని ప్రజల్ని స్వతంత్రోద్యమంలో భాగస్వామ్యాన్ని చేశారు కాబట్టి ఆ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా ఒక ప్రత్యేక తపాలా రిలీజ్ చేయాలని తపాలా శాఖ ద్వారా మేము ప్రయత్నిస్తున్నాం. అలాగే ఆజాదీక అమృత మహోత్సవం సందర్భంగా మరుగునపడిపోయినటువంటి స్వతంత్ర సమరయోధులను మరి గుర్తించడం కోసం ఈ ప్రత్యేక తపాలా కవర్ల ద్వారా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే చాలా మంది స్వతంత్ర సమరయోధులు మరుగున ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులకి ప్రత్యేక తపాలా కవర్లు చేయడం జరిగింది. అందులో సుబ్బమ్మ గారు, గౌతు లచ్చన్న గారు, ఇంకా అనేక మంది స్వతంత్ర సమరయోధుల మీద తపాలా కవర్లు చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించి భావితరాలకి మరి మన చరిత్ర, మన సంస్కృతి, మన సంప్రదాయాల గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఒకసారి వెళ్ళండి అందరూ.